ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అర్థం చేసుకో, ముద్దు పెట్టాలని ఉంది, ఏం చేయాలి సార్? అందరూ ఏదో అంటున్నారు. కాదు విషయా, నువ్వు అట్లా అంటే ఎట్లా విషయా? ఏంది ఏమైంది అట్లా అంటే ఎట్లా? ఇంకా నేను ఎట్లా పోవాలి? ఏం ప్రాబ్లం నీకు? మ్యారేజ్ చూస్తే నేను ఎట్లా పోవాలి? మనం కలిసి తిరిగింది, మాట్లాడింది, అదంతా ఎట్లా పోవాలి? ఏంది మామూలు, తిరిగి మామూలా? ఇప్పుడు ఇంట్లో పెళ్లి పిల్లని చూసారా? బాబుని చూసారు, పిల్లని కాదు. నేను ఎట్లా పోవాలి ఉషా? నీకే మంచి లైఫ్ ఉందబ్బా. మనం కలిసి తిరిగింది, గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మకు. అక్కడి వరకే కదా. ఏంది అక్కడి వరకే? తిరిగామా, ఎంజాయ్ చేసామా, అయిపోయిందా? కాదు విషయాన్ని, ఫోన్ చేయొద్దు, కట్ చేయొద్దు, మాట్లాడద్దు అంటే నేను ఎట్లా పోవాలి ఉషా? ఏంది విషయాను? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు? అనుకోకుండా ఇంట్లో వారు మ్యారేజ్ చేశారు, ఇంకా నేను కాదని, నేను ఇప్పుడు కాదనడానికి కూడా రీజన్ లేదు. నేను ఎవరిని లవ్ చేయట్లేదు, ఇంకా ఏ రీజన్ చెప్పి నేను వద్దని చెప్పాలి చెప్పు పెళ్ళి? అట్లా నన్ను అవాయిడ్ చేస్తావా? మాట్లాడవా నాతో? నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే. ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్? నీకు నాకు అదేనా ఉండేది? ఎన్ని రోజులు కలిసి తిరిగినాం మనం? పెళ్లి చేసుకుంటే ఎట్లా? నువ్వు ఫ్యూచర్ ఉంటుంది కదా, నీకైతే నువ్వు ఇదే ఫ్యూచర్ పెట్టుకుంటావు. నేను ఎట్లా పోవాలి అంటున్నా? నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏం అట్లా కాదు విషయా, ఫ్యూచర్ కాదు. ఇప్పుడు నువ్వు సడన్ సడన్ వదిలేసి నాకు పెళ్లి ఫిక్స్ అయిందంటే నేను ఎట్లా పోవాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఇన్ని బాధలు పెడుతున్నావేందే ఆ దేవుని మీద? నువ్వు చేసుకుంటావా? చేసుకో కదా. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు నీ కాళ్ళ ఇలా పడ్డా పెళ్లి చేసుకోవచ్చు కదా. వద్దు వద్దు అన్నావు, ఇంకా నిన్ను ఫోర్స్ చేయడం కూడా మంచిది కాదని చెప్పి నేను ఇంకా నన్ను కలవా? ఇంట్లో కలవని ఇంకెట్లా కలుస్తాను? వాడిని మోసం చేయమంటావు, చేసుకునేవాడిని. మరి ఇప్పుడు నన్ను మోసం చేయలేదా? నీ మీదే పడమాయే, పిల్లని తోడులేకపాయే. నాకు ఎలా మోసం చేసా అయితే మరి పదే పెళ్లి చేసుకున్నావు అంటే రాను అంటావు. నేను ఇంక అడిగి అడిగి అలసిపోయాను, వేస్ట్ అనిపించింది నాకు. అంటే ఈ సరుకులన్నీ నాకు కాదా? నువ్వు కావలసినప్పుడు తీసుకోవాలి. ఇంక నేను ఏం చేయాలి? ఇంక ఎవరికి ఈ సరుకులన్నీ? మా ఆయనకి. సరుకులు ఏంది సరుకులు? పైన కింద సామాన్లు ఉన్నాయి కదా. అట్లా కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నేను ఎట్లా పోవాలి ఉషా? ఏం ఉషా, ఏం మాట్లాడుతున్నావు ఉషా? ఇంట్లో ఏ రీజన్ లేదు చెప్పడానికి. ఇప్పుడు నేను ఎవరైనా లవ్ చేస్తానంటే అమ్మ లవ్ చేయడానికి ఉందని చెప్పచ్చు. నాకు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఇద్దరం. గిర్ర గిర్ర తిరుగుతున్న కుక్కకు మళ్ళీ అటు ఇటు. పెళ్లి చేసుకోకుండా ఉందాం ఇద్దరం, పెళ్లి చేసుకోకుండా ఉందాం ఇద్దరం అంటున్నా. నీకు ఉందని ఫ్యూచర్ నాకు ఉందనుకుంటున్నా? ఏంటి, మా ఇంట్లో వాళ్ళు ఇంకేం లేదు, బ్యాగ్ ఇచ్చుకుని సార్ వెళ్ళిపో అమ్మ చక్కగా అని చెప్తారు ఇంట్లో నుంచి. పెళ్లి చేసుకోకుండా ఉషా, ఉందాం ఉషా, హ్యాపీగా ఉందాం, బతుకుదాం, ఎట్లా ఒకట్లా బతుకుదాం. నువ్వు అన్నావు కదా చూడు ఎంత క్యూట్ ఉందా. అవును అలా ఉందా? ఏంది ఫ్రెండ్ అంటే? అంటే పని లేదా ఇంకా? పనులు ఉండవా? ఓన్లీ ఫ్రెండ్ అంటే కలవడం, మాట్లాడడం అంతేనా? ఏ అట్లా కూడా పనికిరాను నీకు? కాదు పని చేసేది లేదా? మరి మనం తిరిగినది, మనం చేసిన పనులు ఏం చేసాం? మనం చేసిన పనులు ముద్దులు పెట్టుకున్నాం కదా. ముద్దులు పెట్టేగా బెడ్ మీదకి వెళ్ళదుగా. వెళ్ళలేదు. ఏదో బెడ్ మీదకి వెళ్ళిన రేంజ్లో చెప్తున్నావు. కాదు విషయా, నువ్వు అట్లా చేసి నువ్వు నువ్వు కాల్ చేయద్దు అని నైట్ నైట్ పడుకోని అంటావు. నేను వేరే వాడితో పడుకోనివ్వు, పెళ్లి చేసుకునేవు, ఇంకేం చేయాలి అసలు? నీ మొహం నేను చూస్తూ నా మొహం చూడాలా? నువ్వు నా ఫోటో నైట్ ఆ ఫోటో పెడతాను, నా షాక్ అయింది నైట్. రాత్రికి రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నా, ముద్దు పెట్టావు, ఆ రోజు వెళ్ళిపోయావు, మా అమ్మ వచ్చింది, నేను హడవిడి నేను పారిపోయాను, ఎందుకు పెట్టానా అని ఆలోచిస్తుంటే మైండ్ ఖరాబ్ అయిపోతుంది తెలుసా? రాత్రి అంతా కల్లో ఉన్నావు, అసలు ఏదేదో చేస్తున్నావు కానీ బయట మాత్రం ఏం చెయ్యో, కల్లో మాత్రం అన్ని చేస్తున్నావు. ప్రభాస్ కంటే దారుణం జరిగిందో? కాదు విషయా, నాకు భయం వేస్తుంది విషయా, నువ్వు బాధ వేస్తుంది, భయం వేస్తుంది, నాకు అర్థం కావట్లేదు నా ఫీలింగ్స్. నీకు ఎట్లా చెప్పాలో, నేను ఏం చేయాలి? చచ్చిపోతాను విషయా, నీ పేరు రా, చచ్చిపోతాను. చంపేవయ్యా, నువ్వు లేనిపోయింది బెట్ట, మాకు సాఫ్ట్వేర్ అబ్బాయి అక్కడ
చక్కగా చేసుకుని లైఫ్ సెటిల్ అవుతున్నాను. నేను మళ్ళీ నువ్వు చచ్చిపోయి నా పేరు వేసావు ఇంకో ఇంకేం లేదు, నేను లవ్ కూడా చేస్తాను అనుకుంటుంది మమ్మల్ని. కాదు, నాకు ఆ ఫోటో ఎట్ట పెట్టాలనిపించింది, నిజంగా పెట్టినవా నన్ను ఏడిపియాలని పెట్టావా? సరే నువ్వు పెళ్ళికి రా చూద్దు కనుకోని. ఏంది పెళ్ళికి రా చూద్దు కనుకో, చక్కగా తినేసిపోతుంది కదా. బ్లాక్ సారీలు చాలా బాగున్నావు తెలుసా. కానీ ఇదే లాస్ట్ మీట్ మనకి, నెక్స్ట్ టైం నిజం కలవా? సీరియస్లీ ప్రామిస్. నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోతే నేనేం చేయాలి ఉషా? తప్పదు కదా, నైట్ ఆ ఫోటో పెడతాను, నాకు షాక్. నైట్ నుంచి నేనేం తినలేదు, చూడు ముఖం వాడిపోయింది. ఏం చేయను చెప్పు, నువ్వు చేసుకోమంటే మ్యారేజ్ చేసుకో. మ్యారేజ్ అంటే ఎట్లా ఉందా, ఇద్దరం పెళ్లి కాకుండా ఎలా ఉంటాను? నువ్వంటే మగాడివి, నువ్వు 100 రీజన్ చెప్పుకుని ఉండగలవు. నేను ఆడపిల్లని ఇంట్లో ఏ రీజన్ చెప్పుకుని ఉండాలా చెప్పు. ఒక్క రీజన్ నువ్వు చెప్పు, ఇంట్లో ఏ రీజన్ చెప్పుకుని ఉండాలా? లవ్ ఉందా అంటే చూపించమంటే అమ్మ ఎవడు అని చెప్పి అడుగుద్ది, అప్పుడు నేను చూపియాలా? నిన్ను చూపిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనుకు చెప్పు. నువ్వంటే ఏముంది, నాకంటూ ఫ్యూచర్ ఉంది, ఏదో ఒకటి చెప్పి ఆగుతావు. నేను ఎలా ఆగని చెప్పు, అర్థం చేసుకోమా. ఓ ఏం ఏడుస్తున్నా, ఇటు చూడు. ఎందుకని, నువ్వు అన్నావు కదా మంచి ఫ్రెండ్గా ఉందామని. ఫ్రెండ్ అండి ఫ్రెండ్. చూడు శ్రీకాంత్, నువ్వు బాధపడమాక, నేను అవుతేనే బాగుంటావు. ఒకే పడిపోయాను తెలుసా నేను, ఆ ఫోటో ఎందుకు పెట్టావు? మరి ఏం చేయను, నేను అబద్ధం చెప్పలేను కదా. నువ్వు అంటే నాకు ఇష్టం, ఎప్పుడు ఇక్కడే ఉంటావు నువ్వు. ఉషా ఇద్దరం కలిసి ఉందాం, ఇట్లే హ్యాపీగా ఉందాం ఉషా. పెళ్ళి ఎందుకు ఉషా? పెళ్లి చేసుకుంటే బాధలు, ఖర్చులు, తలకాయ నొప్పి. సరే మా ఇంట్లో నువ్వు చెప్తావు. మరి ఏం చెప్పాలి మీ ఇంట్లో? మీ అమ్మాయి నాతో లైఫ్ లాంగ్ ఇలా ఉండుకోనివ్వండి, పెళ్ళి వద్దు చేసుకోను, అలా నేను కూడా చేసుకోనని చెప్తావు? పెళ్ళి సెట్ అవ్వదు చెప్పగా నిన్ను నన్ను చెప్పించి కూడా మీరు అసలు నేను మాట్లాడేది ఏమాత్రం నీ దాంట్లో ఏడుపు కనిపిస్తుందరా, ఏడుస్తున్నావు కదా అసలు. ఇక్కడ మాట్లాడు. కాదు ఉషా, నాకెందుకు ఉషా బాధలు పెడుతున్నావు అంటావు కానీ ఓ ఏం చెయ్యి ఏం పీకవు. చూడడానికి మాత్రం 100 కళ్ళు వేసుకుని కామంతులు మళ్ళీ కామం కళ్ళలో నిలువుగా రాలేదు. ఆ రోజు నా కళ్ళు కనపడకుండా ఎంత బాగుండేది. ఆ నా కొడుకు నెంబర్ ఇచ్చేవాడు ఎందుకు తప్పు చేశాడు? ఆ రోజు అడిగా పదా రూమ్కి పోదాం కలుద్దాం అన్నా, అలాను వద్దంటావు, డబ్బు నాకు ఊరున్నారు వద్దంటావు. అయితే ఇంకేంటి, ఇంకా సెలవా? ఇంకేం కలవా? ఎప్పుడు నన్ను పడుకోకుండా, ఇంకెవరితో పడుకోకుండా, నేను బ్రహ్మచారులు అలానే ఉండాలి. ఇంకెప్పుడు కలవా? ఏ లాస్ట్ టైం చెప్పాగా? దూరం ఎందాక తీసుకెళ్ళును. ఉషా ప్లీజ్, ఉషా ఉషా ఒకసారి నడుముకు ముద్దు పెడతా ఉషా. లాస్ట్ గున్నేరా, అసలు నీకు పెళ్ళైపోయి వెళ్ళిపోతుంటే ఏడవకుండా మళ్ళీ ముద్దు పెడతా, కామం కారుస్తానంటా? ప్రేమిస్తున్నా ఉషా నేను, నాకు ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది నువ్వు దూరం అవుతుంటే ముద్దు పెడతావు. ఉషా ఎంత దూరం అవ్వలేదు కదా, అవుతుంటే నాకు తెలుస్తుంది వాల్యూ. ఒక జస్ట్ అట్లా ముద్దు పెడతా నడుంకి ప్లీజ్ ఉషా. అది పెడితే తగ్గిపోతుందా? కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి ఉషా, ఈ నడవ నాకు వస్తున్నాయి నైట్ పూట. ప్లీజ్ ఉషా నాకు అర్థం చేసుకో, ముద్దు పెట్టాలని ఉంది సార్. ఏం చేయాలి సార్, అందరూ ఏదో అంటున్నారు. ఏం పర్ఫ్యూమ్ అది, అదిరిపోతా ఉంది. ప్లీజ్ సార్ నేను ఉండలేను సార్. మరి ఏం చేద్దాం, అది ఎప్పుడైనా బయటకు వెళ్దాం, ఇదే లాస్ట్. ఇంకా మనం కలవడం కూడా ఇదే లాస్ట్, అయిపోయింది సెలవు. ఫ్రెండ్షిప్ అన్నావు, మరి ఫ్రెండ్ని ఏడిపించిపోతావు ఏంటి? చక్కగా మంచిగా పెళ్లి చేసుకుని వెళ్ళమని చెప్పకుండా నువ్వు లేకుండా నేను ఎట్లుంటావు? మంచి లైఫ్ ఉంటుంది శ్రీకాంత్, నువ్వు లేకుండా నేను ఎట్లుంటావు? ఎందుకుండో తెల్లలేస్తే అమ్మాయిలు కనపడగానే నువ్వు ఆటోమేటిక్గా నన్ను మర్చిపోతావు. అమ్మాయిలు ఏంటి ఉషా, నేను అమ్మాయిలు పంచిన నా గురించి నీకు తెలుసా ఉషా? తెలుసు తెలుసు, కాబట్టి ఇప్పటివరకు నేను టచ్ చేయలేదు. ఈరోజు టచ్ చేస్తావు ఉషా, మళ్ళీ దొరకవు కదా.
కళ్ళాడి పోతున్నాయి ఎందుకు పోతాయి నువ్వు ఇటు చూసి అసలు నీకు ఏడుపు అనేది వస్తుందా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కాదు సార్ నీకు పక్కన వెళ్ళిపోతున్నావు బాధపడుతున్నావు పక్కన ముందున్నా అంటున్నావు మళ్ళీ నడుము చూస్తున్నావు నీకు పెళ్ళి అయితే ఎట్లా విషయా నేను తట్టుకోలేను విషయా చచ్చిపోతావు విషయా ఏంది నువ్వు చావమాక నన్ను చంపమాక నేను ఎట్లా పోవాలి విషయా ఏంది విషయా అంత లైఫ్ మీద హోప్స్ లేవమ్మా చాలా ఉన్నావు అంత వయ్యారంగా సింగారంగా ఇంత బాగా డాన్స్ వేస్తే అంటే నేను ఏ ఏ మొగుడు తట్టుకుంటాను డాన్సెస్ ఎట్లా ఎట్లా వేసావు దేవుడా అమ్మా అటు మాట నేనేం చేయాలి సా నేను ఇష్టంగా పెట్టుకుంటారా ఇంకో విషయం చెప్పనా ఏంటి పెళ్ళి అనేది డ్రామా ఇది ప్రాంక్ చేస్తూ ఉంటా ప్రాంక్ ఏంటి ప్రాంక్ కానీ ఇప్పుడైనా నిజం బయటకు వస్తుంది అనుకున్నాను రా ఏమాత్రం నువ్వు బయటపడగా నాకు అర్థమవుతుంది నువ్వు అంటే ఇష్టం ఉషా నిజంగా ఉషా ఇష్టం ఉషా ఇది ప్రాంక్ రా ప్రాంక్ నిజంగానే ప్రాంక్ చేశాను నేను ఏం ప్రాంక్ పెళ్ళైన అబద్ధం చెప్పావా మరి నువ్వు ఏడిపిస్తావు కదా ఆడపిల్ల దేనికి ఎందుకు చెప్పావు అబద్ధం మనసును బట్టి ఆడుకుంటా కదా ఎందుకు చెప్పావు అబద్ధం మనసు ఎన్నిసార్లు ఆడుకున్నావు తెలుసా ఏంటి ఉషా ఎందుకు ఉషా ఇట్లా చేస్తున్నావు పెళ్ళని చెప్పినా సరే నువ్వు బయటపడట్లేదు అంటే నాకు అర్థమైపోయింది నీ హార్ట్ ఉన్న పొజిషన్ ఏంటనేది అదేం లేదు ఉషా పెళ్ళి అనేది వద్దు ఉషా హ్యాపీగా ఉండిపోతాను కానీ నువ్వు ఏడ్చద్దు ఉషా హలో ఉషా వద్దు ఉషా ఏడ్చద్దు ఉషా వద్దు ఉషా ప్లీజ్ ఉషా ఏమద్దు ఏడ్చద్దు ఉషా ప్లీజ్ ఉషా ఏం చేయను నాకు ఇంక ఇదిగే నన్ను ఉంచింది ఏడవాలనే కదా నువ్వు చేసింది అంతా ప్లీజ్ ఉషా ఎందుకు ఉషా నిజంగా నిన్ను చాలా కోపం వస్తుంది శ్రీకాంత్ పెళ్ళి అయితే చేసుకొని నేను పని అయితే చేస్తావు సార్ చేస్తావు చెప్పు ఇంకేం చేస్తావు నాకు నువ్వు అసలు ఇంకెప్పుడు ఫోన్ చెయ్యదు సారీ ఉషా చెయ్యొద్దు అలా నాకు బూట్లు తెప్పించు మాకు అర్జెంట్ ఇక్కడి నుంచి అంతా వెళ్ళవా సారీ ఉషా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటా పో ఇక్కడ నుంచి దెంగే నాకు బూట్లు తెప్పించు మాకు పో సారీ ఉషా వెళ్ళిపో ఐమ్ సారీ ఉషా వెళ్ళమని చెప్పు చొప్పించుకోరు తప్పో